మండలంలోని చలిగల గ్రామంలో గల రాజీవ్ గాంధీ మామిడి మార్కెట్లో ధర్మకాంట మామిడి కొనుగోలు విక్రయాలను సోమవారం బల్దియా చైర్పర్సన్ చేతుల మీదుగా ఏఎంసీ చైర్మన్ శీలం ప్రియాంక, జడ్పీటీసీ సభ్యురాలు పెండెం నాగలక్ష్మి రాములతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ చలిగల మార్కెట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లియాఖత్ అలీతో పాటు డైరెక్టర్లు, రైతులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. అన్న కొన్ని అయ్యా పన్నీరు బాబు తినడం కొంచెం చదవన కదా అందుకో రీత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మా మార్కెట్ కమిటీ పక్షాన మ్యాంగో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుందనే సమాచారం కొరకు మేము మ్యాంగో మార్కెట్లో దాదాపు 4 రోజుల క్రితం షెడ్లు వేసుకోవడానికి స్థలం కేటాయించడం జరిగింది. అదేవిధంగా గత 13 సంవత్సరాల నుండి లేనటువంటి మొబైల్ టీమ్ కానీ అదేవిధంగా మ్యాంగో మార్కెట్లో లేని కొత్తగా వే బ్రిడ్జ్ని కూడా మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మొబైల్ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగిత్యాలలో మ్యాంగో వ్యాపారం అనేది బయట జరిగి మార్కెట్కు కానీ అటు రైతులకు కానీ నష్టం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ మేము మొబైల్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ టీంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి అదేవిధంగా మార్కెట్ పక్షాన పోలీస్ శాఖ పక్షాన ఇద్దరు వ్యక్తులను మేము అపాయింట్ చేసి వాళ్ళను మొబైల్ టీమ్గా 2 సార్లు పంపించడం జరుగుతుంది. దీని దృష్ట్యా మా బయట వ్యాపారం జరగకూడదు అనేది మా ఉద్దేశం. ఒకవేళ బయట వ్యాపారం జరిగినట్లయితే కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము వెంటనే వారి మామిడి సరుకును సీజ్ చేయడం జరుగుతుంది. వారి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయబడుతుందని మాకు కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. అదేవిధంగా మ్యాంగో వ్యాపారం కూడా సజావు జరగడానికి మేము నామ్ సిస్టంలో ఉండే విధంగా మేము ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అది జరుగుతుంటుంది. కాబట్టి రైతులు మ్యాంగో రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్లో విక్రయించి కరెక్ట్ ధర పొందగలరని ఆశిస్తున్నారు. మామిడి మార్కెట్ అనేది చాలా పెద్దది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నుంచివీడి తర్వాత జగిత్యాల మామిడి మార్కెట్కు ఎంతో పేరుగాంచింది. ఇలాంటి జగిత్యాలలో మామిడి మార్కెట్ ఉండడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మామిడి మార్కెట్ ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న మామిడి కాయలను ఎగుమతి చేయడంలో ఢిల్లీ నుంచి ప్రతి ఒక్క రాష్ట్రానికి ఎగుమతి చేయడం జరుగుతుంది. అలాగే అంతర్జాతీయంగా కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ మామిడి మార్కెట్ అనేది రైతులకి వ్యాపారులకి ఎలాంటి నష్టము కష్టాలు రాకుండా ఈనాం పద్ధతిలో ఈ మామిడి ఈనాం ద్వారా జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ మామిడి మార్కెట్ అనేది మన రాష్ట్రానికి మన జిల్లాకి ఎంతో పేరు తెచ్చిపెడుతుంది. ఈ మామిడి మార్కెట్ ఇనాగ్రేషన్ అనేది మన రాజశేఖర రెడ్డి హయాంలో మన జీవన్ రెడ్డి గారి సహకారంతో జరగడం వల్ల ఈరోజు ఈ మన జగిత్యాల మామిడి మార్కెట్ అంతర్జాతీయంగా కూడా పేరుగాంచడం జరిగింది. ఈ నిజంగా మామిడి రైతులకు అనేది చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే చెట్టు ఎరిగినట్టయితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం లభిస్తుంది. కానీ కాయలు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరగడం వల్ల కాయలు రాలిపోవడం వల్ల వారికి ఆ నిబంధనలు వర్తించకపోవడం వల్ల చాలామంది రైతులు మామిడి రైతులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ నష్టపోకుండా ఉండాలంటే ఈ నిబంధనలు సడలించి కాయలు రాలిపోయినా కానీ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ఈ ఆలోచన దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ మామిడికి మార్కెట్కి
వచ్చి అలాగే ఇక్కడ సంబంధించి వే బ్రిడ్జ్ మరియు మొబైల్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నా పద్ధతిలో చేయడం వల్ల రైతులు వ్యాపారులు నష్టపోకుండా ఉంటారు కాబట్టి అదే పద్ధతిలో కొనసాగాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను.